कृष्णा जिला मछिलीपट्नम बंदर आरटीओ काजावली मंडल परिधि ग्राम सचिवालय सदर्शించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాలంటీర్ ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాలు ప్రదర్శించాలని ఆర్టీఓ పేర్కొన్నారు. కోవిడ్‌కి సంబంధించి మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే అనేది సక్రమంగా జరుగుతుందో లేదో పరిశీలించడం జరిగింది. ఫీవర్ సర్వేకి సంబంధించినటువంటి ఫార్మాట్స్ అన్నిటిని కూడా మహిళా పోలీస్ ఆధ్వర్యంలో వాటన్నిటిని కూడా సక్రమంగా భద్రపరిచారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఫీవర్ సర్వే అనేది గ్రామంలో వాలంటీర్ల చేత వారి పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా వారు సందర్శించి సింప్టమాటిక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి సింప్టమాటిక్ పర్సన్స్ అందరినీ కూడా టెస్ట్ చేయించి పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోమ్ ఐసోలేషన్లో ఉంచి వారికి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఏఎన్ఎం ప్రతిరోజు వారి యొక్క ఇంటిని విజిట్ చేయడం అనేది జరుగుతోంది. తర్వాత అటెండెన్స్ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఏదైతే మన ప్రభుత్వం వారు విలేజ్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా సక్రమంగానే వినియోగిస్తూ ఉన్నారు. హౌసింగ్కు సంబంధించి గ్రౌండింగ్ ప్రోగ్రెస్ను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎంతమంది ఎస్హెచ్జిలో ఉన్న వాళ్ళు ఈ గ్రౌండింగ్కు ఎంపిక చేయబడ్డారు, అదేవిధంగా చేయూత స్కీమ్స్ వాళ్లకు సరిగ్గా అందాయా లేదా, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉంది అనే అంశాలను పరిశీలించడం జరిగింది. మొత్తం మీద కోన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది సక్రమంగానే పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలుసు.